పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో చింతలపూడి మెడికల్ షాప్స్ అసోసియేషన్ ప్రతినిధులు కరోనా నివారణకు సంబంధించిన 25 మెడికల్ కిట్లను చింతలపూడిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సబ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, చింతలపూడి నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య, చింతలపూడి మెడికల్ షాప్స్ అసోసియేషన్ ప్రతినిధులు వికేఎం శేఖర్, సిటీ మెడికల్స్ దుర్గారావు, జర్నలిస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎప్పుడంటే నైట్ 10:30 తర్వాత ఓన్లీ 1 టాబ్లెట్, డైలీ ఇది కూడా 1 టాబ్లెట్ వేసుకోవాలి. ఇది కోల్డ్ గాని కోల్డ్ ఉంటాయండి, కోల్డ్ ఉంటాయి, కోల్డ్ గాని కాఫ్ గాని లేకపోతే ఏ చిన్న అలర్జీస్ కూడా ఈ టాబ్లెట్ పనిచేయడం జరుగుతుంది. ఇది యాంటీ హిస్టమిన్. సో ఇప్పుడు మన సింప్టమ్స్ ప్రకారం కోల్డ్ గాని కాఫ్ ఉన్నా మన ఈ టాబ్లెట్ యూస్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి అందరికీ నమస్కారం. ఫ్రంట్ లైన్ వారియర్ లాగా మీరు కూడా ఫ్రంట్ లైన్ వర్కర్సే, ఎందుకంటే మాతో ఒకటి సమానంగా మీరు కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు తెలియని కూడా లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూస్తున్నారు. సో ముందుగా మీ అందరు కృతజ్ఞతలు. అదేవిధంగా మనకి మెడిసిన్స్ స్పాన్సర్ చేసినటువంటి వికేఎం డైరెక్టర్ గారు అయినటువంటి శేఖర్ గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా మీరు తీసుకోవాలని జాగ్రత్తలు మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే చెప్తున్నాను, పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ అయినా లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ పెరగడానికైనా సుమారు 1 వీక్ అయినా గ్యాప్ ఉండేది. ఒకవేళ ఇన్ కేస్ మన కోవిడ్ అటాక్ అయిన తర్వాత అది మనం దాని నుంచి తేరుకుని నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసి అప్పుడు మనం సీటీ స్కాన్ చేయించుకుని ఒకవేళ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ అవ్వడానికి టైం ఉండేది. కానీ ఏర్ మాత్రం అలా కాదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన 2-3 డేస్కి మన వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయాం. దానికి కారణం సివియారిటీ ఒక్కటే. ప్రస్తుతం మన పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నిజానికి చెప్పాలంటే మాకంటే మీకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ అన్ని చోట్లకి మీరు వెళ్ళి చూసి కష్టపడి వివరాలు సేకరిస్తూ ఉంటారు. ఈ దశలో మాకంటే కూడా అందరికంటే కూడా మీకు కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో మీరు కూడా ప్రధానంగా ఉంటారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా చెప్పబడుతున్న వాళ్ళతో సమానంగా మీరు కూడా కష్టపడుతున్నారు. ఆ కష్టంలో మన మిత్రులు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది దురదృష్టవశాత్తు. సో అటువంటివి జరగకుండా మీరందరూ కూడా వీలైనంత ప్రికాషన్స్ తీసుకొని మీ వృత్తి ధర్మం చేయాలి తప్పదు. అదే టైంలో మన పర్సనల్ సెక్యూరిటీ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకొని మన SMS రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటిస్తూ మీ వృత్తిని కొనసాగించవలసిందిగా నేను కోరుతున్నాను. అలానే ఇప్పుడు మీరు ఇంత మీది కూడా చాలా సేక్రెడ్ డ్యూటీ కాబట్టి, పవిత్రమైన డ్యూటీ కాబట్టి, వృత్తి కాబట్టి మీకు మనకి మెడికల్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ ఈరోజు ఇవ్వడం వారందరికీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.